కొంతమందికి ఇక్కడ ఏమి ఇబ్బందులు వస్తే ఇంట్లో పేచీలు వస్తే ఈ కొంపయ్యండి నరకం కింద ఉంటానని ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోరా. నాకు ఉంది నాది గుప్తాని అని సంసారం పెద్దది పాపం. ఏదైనా పుచ్చుకుని చచ్చిపోదామా, బళ్ళుంచి ఇంటికి వచ్చేవాడికి బాధలేమిటి. కష్టపడి పొద్దున్న సాయంత్రం దాకా పాటలు చెప్పొస్తే హై స్కూల్లో ఇంటికి వస్తే మంచినీళ్ళు కావాలా, కాఫీ కావాలా అని అడిగి వాళ్ళు లేరు కదా. ఈ తోడుకోళ్ళ దెబ్బలు అట్లు, వార్తా కూడా దెబ్బలు అట్లు, ఈ పిల్లల దెబ్బలు అట్టు. మహేంద్ర నాది గుప్తా ఇలా నరకమా, చచ్చి చచ్చిపోతే మంచిది. అక్షయంగా పలకరించోడు లేకపోయారు మహేంద్ర నాది గుప్తా. అటువంటి పరిస్థితుల్లో ఏమిటి ఈ సఫరింగ్ గురించి ఎలా బయటపడతాం? తీవ్రమైన వేదన పడుతూ ఉంటే అప్పుడు ఎవరో చెప్పారు చెవితని చెప్పాడు రామకృష్ణ ఆయన చెవుడు. ఒకసారి రామకృష్ణుడు వచ్చి చూచాడు 1882 సంవత్సరంలో. అతని దుఃఖం అంటే ఆరిపోయింది. అతని దుఃఖం అంటే ఎండిపోయింది, చూసిన వెళ్తుంది వాడి జరిగింది. ఏ గ్రంథము మహేంద్ర నాథ్ గుప్తా యొక్క దుఃఖాన్ని ఆటపడలేదు. మ్యాథమెటిక్స్ ఎన్నో గ్రంథాలు చూడేవాడు. మ్యాథమెటిక్స్ లో జీనియస్, ఇంగ్లీష్ లో జీనియస్, ఎన్నో సబ్జెక్ట్స్ లో జీనియస్ మహేంద్ర నాథ్ గుప్తా. అయినప్పటికీ దుఃఖ వేదన నుంచి బయటపడలేదు. రామకృష్ణుని చూశాడు, అతని దుఃఖం అంటే ఆరిపోయింది. రామకృష్ణుడు చెప్పిన మాటలన్నీ రాయటం కోసం మహేంద్రనాథ్ ఈ లోకంలో కూర్చాడు. ఆ దుఃఖం వేధించి 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 రామకృష్ణ పాదాల దగ్గరికి తీసుకెళ్లి పడేసిన అంతకు ఆ దుఃఖం అంత వేదంలో ఉంచారా. అతను సఫరింగ్ మహేంద్రనాథ్ గుప్త యొక్క సఫరింగే రామకృష్ణ పాదాల దగ్గరికి తీసుకెళ్ళి రామకృష్ణుడు యొక్క నోటిలో చెప్పే మాటలు రాయటానికి పుట్టాడు మహేంద్రనాథ్ గుప్తా. నేను చెప్పే మాటలను రాయమంటారా? కానీ ఎవరైనా రామకృష్ణుడు అడిగితే ఎమ్మ రాస్తున్నాడు కదా అని వాడు. ఎమ్మ ఎమ్మంటే మంచి జ్ఞాపకం వస్తాడు మీకు. ఎమ్మంటే మహేంద్రనాథ్ గుప్తా వివేకానంద లాంటి వాడిని కూడా డిస్కరేజ్ చేశాడు. అంటే వివేకానంద కూడా ఆయన మాటలు చెప్పిన రామకృష్ణుడు మాటలు చెప్పిన రాయటమే ప్రారంభం చేసి ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. నువ్వు అది కాదు ఆయన వేరే పని కోసం కూర్చోగా, రాయటం కోసం నీ పని వేరే ఉంది, ఇంకా నీ పని కోసం రాలేదు, నీ పని వేరే ఉంది. రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడైనా కాళ్ళు చాపుకుని కుర్చీలో కూర్చుని అలా కాళ్ళు చాపుకుని బోధించి వస్తున్నాడు. ఆయన బోధిస్తారు ఇప్పుడు. అది శంకరాచార్య వరకు పాండిత్యం రాకపోయినా ఆయన కూడా బోధిస్తారు. మహేంద్రనాథ్ గుప్తా ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉండు. మిగతా వాళ్ళు ఎవరన్నా కొంచెం కాళ్ళు పిసుకు అరికాళ్ళు కొంచెం నొక్కు కాళ్ళు పిసుకుమని శంకర్ రామకృష్ణుడు ఎవరిని అడిగాడు? ఆ మహేంద్రనాథ్ గుప్తాను ఎప్పుడైనా అడిగేవాడు. ఏ మహేంద్ర మహేంద్రనాథ్ కొంచెం అరికాళ్ళు పిసుకు అని కాళ్ళు ఎంచదంతే కాదు. ఆయనకి రామకృష్ణుని చోట ఆ మమేకం ఉండేది, ఆ తలాక్షి ఉండేది ఆయన. అది ఎప్పుడు ఎవరిని ఆయన ఇంతేనా అడిగోడు? లేదా ఈయన కాళ్ళు అరికాళ్ళు మంటలు పెట్టిన ఎవరిని అడిగోడు కదా, శారదను కూడా అడిగోడు కదా. అంటే తాదాక్ష్యం ఎవరితోటి? ఆ మహేంద్రనాథ్ గుప్తుడు ఆయన గోస్పల్ రాశాడు. ఆ తాదాక్ష్యం ఆయన ఎప్పుడు ఒక రాత్రి ఇక్కడ ఉండిపోయాడు. ఆ ఇల్లు దూరం కలకత్తా, కలకత్తా అంటే ఇక్కడ పెద్ద పట్టణాలు అంటే ఏంటో. హైదరాబాద్ లో కూడా ఇక్కడ దగ్గరండి ఇల్లు వచ్చేసి వస్తా ఉంటారు. జిన్నూరు నుంచి భీమవరం దూరం ఉంటుంది, ఎంతనే ఇల్లు వచ్చేస్తా ఉంటారు. ఎంత దూరం ఉంటుందంటే జిన్నూరు నుంచి నిడదవలం దూరం, జిన్నూరు నుంచి సిటీలు కదా, సిటీలు చాలా దూరాలు ఉంటాయి. ఒక రాత్రి ఇబ్బంది అయితే ఇంటికి వెళ్ళటం చాలా కష్టం అవుతుంది అనుకుంటే వాళ్ళు ఉండిపోతానంటే నువ్వు నా గదిలో పడుకోనేవాడు. ఎవరు లేదు మహేంద్రనాథ్ గుప్తా, ఇంకా గదులు లేక కదా ఆయన మటుకు తన గదిలో పడుకోమన్నాడు. అంటే మహేంద్రనాథ్ గుప్తగా తాదాక్యం ఉండేది. ఏమంటే ఆయన ఈయన చెప్తాంటే ఆయన రాసేవాడు ఎవరు? మహేంద్రనాథ్. అదే ఆయన సొంతానికి రాసుకున్నాడు మార్కెట్ కోసం కూడా. మిగతాడు ఎవరైనా రాయటానికి ప్రయత్నం చేస్తే మీరు ఊరుకోండి అన్నాడు. అసలు నేను చెప్పిన మాట రాయటానికి వాడు పుట్టాడు అని హెడ్ మాస్టర్. ఆడు పుట్టికంతే ఏదో హెడ్ మాస్టర్ ఉద్యోగం ఎందుకు చేసుకుంటున్నాడంటే పొట్ట కోసం చేసుకుంటున్నాడు. ఆడికి ఎనమండుగురు సంతానం, మహేంద్రనాథ్ గుప్తకి పెద్ద సంతానం. మరి పొట్టెడదు, ఆ ఇంటికాడు పిల్లల్ని పోషించాలి, పిల్లల్ని పోషించాలి. పొట్ట కోసం ఆడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆడు పుట్టడమే నా కోసం పుట్టాడు, రాయితానికి పుచ్చాడు. మీరెవడు రాయక్కర్లేదు, వాడి రాస్తాడని వాడు. మరి ఆ చాకరి ఎందుకు చేస్తున్నాడంటే వాడు ఇంటికాడ పొట్టాడటం కోసం చేస్తున్నాడు. శరీరం హై స్కూల్లో ఉండేది, మనస్సు ఈయన దగ్గర ఉండేది అని 10 మంది చదువుకుంటారని రాలేదు, సొంత పేరు ఆయన కోసం రాసుకున్నాడు. అంటే ఇది తాదాక్ష్యం. అదేమిటది? కంప్లీట్ గా శరణాగతి. అదేమిటది? ఆ శరణాగతి. రాముడు రామకృష్ణుడే, కృష్ణుడు రామకృష్ణుడే, దేవుడు రామకృష్ణుడే, గురువు రామకృష్ణుడే. ఆ తారాత్యం ఎలా ఉండేది మహేంద్రనాథ్ గుప్తకి?
ఇంక వివేకానంద వీడు ప్రశ్నలు అడిగారు గురువు గారిని. అదేంటి ఇదేంటనే ప్రశ్న, ఆయన ఎప్పుడు ప్రశ్న అడగలేదు. ఆయన ఏది చెప్తే అదే యథార్థం. ఆ రామకృష్ణుడు ఏది చెప్తే అదే వీళ్ళకి, ఇంకా ఏది అదే వేదం. వేదం అంటే జ్ఞానం. ఆ రామకృష్ణుడు ఏది చెప్తే అదే వేదం. ఎవరికి మహేంద్రనాథ్ గుప్తా ప్రశ్నించే సమస్య లేదు. అది కంప్లీట్ టెస్ట్ సర్ అంటుంది గురు, కంప్లీట్ టెస్ట్ సర్ అంటుంది విల్ ఆఫ్ గాడ్.